ఇప్పుడంటే షాపింగ్ మాల్స్, ఫ్రూట్ స్టాల్స్ లో యాపిల్స్ కనిపిస్తున్నాయి, కానీ మొదటిసారి టిబెట్ లో ఎత్తైన పర్వతాలపై తొలి యాపిల్ కనిపించింది. అప్పట్లో ఆ ఫ్రూట్ ని చూసి తినాలో వద్దో అర్థం కాలేదు. అది విషపూరితమైన పండైతే దాన్ని తింటే ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డారు. కొద్ది కొద్దిగా కొరుక్కుని తిన్నారు, ప్రమాదం లేదని అర్థమైంది. అలా యాపిల్ రుచి తెలిసింది. అప్పటినుంచి ఇప్పటి వరకు యాపిల్ మనం తినే ఆహారంలో, ముఖ్యంగా పండ్లలో కీలకమైన ఫ్రూట్ అయిపోయింది. అసలు యాపిల్ కి సంబంధించిన చరిత్ర తెలిస్తే నిజమా యాపిల్ వెనుక ఇంత కథ ఉందా అనిపించక మానదు. రోజూ ఒక యాపిల్ తినండి, ఆరోగ్యంగా ఉండండి అంటారు పెద్దలు, డాక్టర్లు. రోజుకో రకం యాపిల్ తింటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాలు తినడానికి 21 ఏళ్లకు పైగా పడుతుందట. అన్ని రకాలున్నాయి ఈ యాపిల్లో. ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలోని పళ్లలో ఎక్కువ రకాలున్నవి యాపిల్సే. మనం సిమ్లా యాపిల్స్, అమెరికా యాపిల్స్ వంటి కొన్ని రకాలే టేస్ట్ చూస్తున్నాం. నిజానికి ప్రతి యాపిల్కి ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుందట. కారణం, అవి పెరిగే వాతావరణం, మట్టి, నీరు, గాలి అన్నీను. మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడిప్పుడే గ్రీన్ యాపిల్ కూడా మార్కెట్లో విస్తృతంగా లభిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అసలు యాపిల్స్ లో 7500కు పైగా రకాలున్నాయని ఒక పరిశోధన సారాంశం. వాటిలో బ్లాక్ యాపిల్ కూడా ఒకటి. ఇలా నల్లగా కనిపించే ఈ యాపిల్సే బ్లాక్ డైమండ్ యాపిల్స్. ఇవి అరుదుగా కనిపిస్తాయి, ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అసలు ఇలాంటి యాపిల్స్ ఉంటాయని చాలా మందికి తెలియదు. దేశంలో కొంతమంది రైతులు ఈ రకమైన యాపిల్స్ పండించేందుకు ఆసక్తిగా ఉంటారు. దీనికి నిర్దిష్టమైన వాతావరణం మాత్రం అవసరం. ఎక్కడ పడితే అక్కడ పెరగదు, ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఉండాలి. ఇది భూటాన్ కొండలపై మాత్రమే పెరుగుతుంది. ఈ రకమైన యాపిల్ ను హువానియు అని కూడా అంటారు. చైనీస్ కంపెనీ డాన్ డాంగ్ టియాలువో 50 హెక్టార్ల భూమిలో బ్లాక్ యాపిల్స్ సాగు చేస్తోంది. అయితే ఇక్కడ యాపిల్స్ కేజీల లెక్కన కొనుగోలు చేస్తారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇక్కడ ఒక్కో యాపిల్ లెక్కన కొనుగోలు చేస్తారు. ఒక్కో బ్లాక్ యాపిల్ ధర ఎంతో తెలుసా? 50 యువాన్లు, అంటే మన లెక్కలో ఏకంగా 500 రూపాయలన్నమాట. చైనాలో హై ఎండ్ సూపర్ మార్కెట్స్ లో, గిఫ్ట్ బాక్సెస్ లో మాత్రమే విక్రయిస్తారు వీటిని. ఇదంతా సరే, ఇంతకీ అసలు బ్లాక్ యాపిల్ తినొచ్చా అనే అనుమానం మీకు కలిగే ఉంటుంది. ఆ కలరేంటి అనే ప్రశ్నతో తినాలో వద్దు అనే సందేహం కూడా కలుగుతుంది. అయితే ఇది ఎరుపు ఆకుపచ్చ యాపిల్ లానే సురక్షితమైందేనని చెబుతున్నారు నిపుణులు. బ్లాక్ డైమండ్ యాపిల్ సాధారణ యాపిల్ మాదిరిగానే ఎంతో ఆరోగ్యకరమైంది. బ్లాక్ యాపిల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో, ఇంకా హృదయ సంబంధ వ్యాధుల నివారణలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది. నలుపు రంగు యాపిల్స్ లో విటమిన్ సి, ఇంకా ఏ, అలాగే పొటాషియం, ఐరన్ కూడా బాగా ఉంటాయి. బయట నుంచి చూస్తే బ్లాక్ యాపిల్ చాలా మృదువైందిగా, వింతగా కనిపిస్తుంది. ఈ యాపిల్ విస్తృతంగా అందుబాటులో ఉండదు. దీని ఉత్పత్తి చాలా పరిమితం. ఒక సాధారణ యాపిల్ చెట్టు పరిపక్వం చెందడానికి 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అయితే ఒక బ్లాక్ యాపిల్ చెట్టు పరిపక్వం చెందడానికి 8 సంవత్సరాలు పడుతుంది. 30% మాత్రమే నల్ల యాపిల్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ యాపిల్స్ యుఎస్ లో కూడా కనిపిస్తాయి, కానీ వీటిని ఎక్కువగా పండించడానికి రైతులు ఇష్టపడరు. ఎందుకంటే చెట్టు నుంచి పండ్లు పొందడానికి 5 నుండి 8 సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు పండు రుచిగా మారడానికి కూడా ఎక్కువ సమయం నిల్వ చేయాల్సి ఉంటుంది. కనుక లాభసాటి కాదని, ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ ను పండించడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదని తెలుస్తోంది. సాధారణంగా ప్రతి సంవత్సరం కేవలం 2 నెలలు మాత్రమే ఈ యాపిల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ బ్లాక్ డైమండ్ యాపిల్స్ మంచి రుచితో బాగా ఊరేస్తున్నాయి. యాపిల్ చెట్టు 100 ఏళ్ల దాకా బతుకుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కువగా యాపిల్ ని ఉత్పత్తి చేస్తున్నది చైనా మాత్రమే. ఈ యాపిల్ మన మెమరీ పవర్ ను పెంచుతుంది. యాపిల్లో బోరాన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ యాక్టివిటీని సరిచేసి చురుకుదనాన్ని పెంచుతుంది. యాపిల్లో ఉండే ఫెక్టిన్ మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఇలా ఇప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తూ బ్లాక్ యాపిల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది.